దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, హిమము వంటి తెల్లని పావురమును గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో వాక్య భాగమును చదువుకొని అంశంలోనికి వెళ్దాం. వాక్య భాగమును చదువుకుందాం. మొదటి పేతురు 1:14-16 నేను చదువుతాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసురాజా, నీ నామానికి స్తోత్రాలనైనా. ఇదిగో ఈ ప్రత్యేక సమయంలో మీరు మాతో మాట్లాడండి, నీ ప్రజలతో మాట్లాడండి, నీ ఆత్మాభిషేకం దయచేయి. ప్రతి సాతాను అధికారమును యేసు నామమున గద్దిస్తున్ననయ్యా. నీ కృపాహస్తం తోడుగా ఉంచమని, నీ శక్తితో నింపమని, నీ ప్రజలతో నీవే మాట్లాడమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పావురము పరిశుద్ధతకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనిస్తే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనం ఇక్కడ చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ పావురము కాదు కానీ పావురము వంటి గుణాన్ని మనం చూస్తున్నాం. పిల్లరా, చాలామంది పరిశుద్ధాత్మకు పావురాలను వేస్తున్నారు, మంచిదే, కానీ అది ఏ ఆకారమో లేకపోతే దేని రూపమో కాదండి. అది ఒక గుణమును, ఒక స్వభావమును మాత్రం తెలియచేస్తుంది. గమనించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ ఒక శక్తి. పిల్లలు ఇక్కడ గమనిస్తే పావురము ఒక నిజ క్రైస్తవునికి సాదృశ్యముగా ఉందండి. ఎందుకంటే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు, వారందరూ కూడా దేవుని ప్రజలై ఉంటారు, దేవుని పిల్లలై ఉంటారు. ఇక్కడ గమనిస్తే వారు మారు మనసు పొంది, రక్షణ తీర్మానము పొంది, దానిని ప్రజల ఎదుట, లోకం ఎదుట తాను ప్రత్యేకించబడ్డానంటానికి గుర్తుగా, ఈ లోకంతో తను తెగదింపులు చేసుకున్నట్టుగా, లోక సంబంధిగా తాను మరణించినట్టుగా సాదృశ్యమైన బాప్తిజమం పొందుతాడు. తద్వారా సంఘంలో చేర్చబడతాడు. ఆ తర్వాత ఆత్మచేత నడిపించబడటానికి అతడు లోబడి ముందుకు కొనసాగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి కేవలం మారు మనసు, రక్షణ, బాప్తిజం పొందినంత మాత్రాన వారు పరిశుద్ధులైపోయారా అంటే అనుమానమేనండి. బైబిల్ ఇలా చెప్తుంది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 3:5. ఇక్కడ గమనించినట్లయితే ఈ పావుర గుణం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఎవరికి ఉంటుందో వారు నిజమైన విశ్వాసులుగా ఉంటారు, నిజ క్రైస్తవులుగా ఉంటారు. క్రైస్తవుడంటే పేరు కాదండి, క్రైస్తవుడంటే ఒక వర్గం కాదండి, క్రైస్తవుడంటే వేరొకటి వేరొకటి కాదండి, క్రైస్తవుడు అంటే క్రీస్తు వలె జీవించువాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకం అంటే ఆత్మచేత నడిపించబడేవారు. యేసు అంటే వాక్యం. దేవునికి స్తోత్రం. ఆ వాక్యానుసారంగా నడుచుటకు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడువాడే
నిజమైన క్రైస్తవుడు. అయితే క్రైస్తవులని పేరు పెట్టుకున్న అందరూ అలాగే ఉన్నారా అంటే లేదు. కేవలం సంఘ సభ్యుడైతే క్రైస్తవుడు అయిపోయినట్టే, నెల నెల దశంభాగాలు ఇస్తే అతడు క్రైస్తవుడు అయిపోయినట్టే, లేకపోతే ఆ మందిరంలో లేకపోతే ఏదో ఉపచారం చేస్తే క్రైస్తవుడైపోయినట్టే అంటే తమ్మును తామే మోసగించుకుంటున్నారు అని అర్థం. కాబట్టి ప్రియులారా, నీవు సంఘ సభ్యుడు అయినంత మాత్రాన, సంఘంలో క్రమం తప్పక ఉంటున్నంత మాత్రాన పరలోక రాజ్యం చేరిపోతాను, నేను ఆత్మ సంబంధిని అంటే అది సాధ్యం కాదండి. ఇక్కడ గమనించినట్లయితే రెండు పక్షులను మీ ఎదుటికి నేను తీసుకొస్తూ ఉన్నాను. మొదటిది పావురం, రెండవది కాకి. ఇప్పుడు పావురమును గురించి నేను మాట్లాడాను, అది నిజ క్రైస్తవునికి సాదృశ్యంగా ఉందని. అయితే ఈ కాకిని మీరు గమనిస్తే అది ఒక వేషధారికి గుర్తుగా ఉంది. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఆదికాండము 8:6-11 యొక్క సారాంశాన్ని నేను మాట్లాడుతున్నాను. మీరు ఇక్కడ గమనిస్తే ఆనాడు ఆ తరము వారిలో నోవాహు నీతిపరుడని నిందారహితుడని దేవుడు నోవాహునకు ఒక వర్తమానం ఇచ్చాడు. నోవాహు అని పేరునకు అర్థమేమనగా నెమ్మది. దేవుని ఆత్మ కలవారు నెమ్మది కలిగి ఉంటారు. పావురము ఒక నెమ్మది గల పక్షి. పావుర స్వభావము మృదుత్వము కలది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ కూడా అలాంటిదే. ఇక్కడ గమనిస్తే నోవాహు దేవుని మాట విని దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఒక వాడను నిర్మాణం చేశాడు. ఆనాటి తరం నోవాహు చేసే పనిని ఆమోదించలేదు. అయ్యా, మీరు పలుమార్లు ఎందుకు నోవాహును జ్ఞాపకం చేస్తారయ్యా అంటే, మనం నివసించు దినాలు రాకడ సూచనల్లో నోవాహు దినాలు అతి ప్రాముఖ్యమైనవి. అందుచేత పలుమార్లు హెచ్చరిక చేయాలని ఈ విశేషతను నేను చెప్తూ ఉంటాను. అయితే ఇక్కడ మనం చూస్తున్న సందర్భం గమనించినట్లయితే ఆనాడు నోవాహు 120 సంవత్సరాలు వాడను నిర్మాణం చేశాడు. అలాగే 120 సంవత్సరాలు వారి ఎదుట సాక్షిగా ఉన్నాడు, వారికి ఒక హెచ్చరికగా ఉన్నాడు. తదుపరి వాడ నిర్మాణం సంపూర్తి అయింది. వాడలోనికి తన ఇంటి వారందరూ ప్రవేశించారు, కానీ లోకం ప్రవేశించలేదు. తలుపు మూయబడింది, జలప్రళయం వచ్చింది, ఆ వాడ నీటి మీద తేలుచూ ఉంది. 40 దినాల తర్వాత మీరు దయచేసి గమనించండి, ఆ నీటి యొక్క ప్రవాహము ఎంత లోతు ఉందో. వారు బయటికి రావచ్చో లేదో పరీక్ష చేయటానికి నోవాహు 2 పక్షులను ఉపయోగించుకున్నాడు. మొదటిగా చూస్తే అతడు ఒక కాకిని ఆ యొక్క వాడ కిటికీ తీసి బయటికి పోవిడిచాడు. ఈ కాకిని గూర్చి నేను ఒక మాట అన్నాను, వేషధారి. ప్రియరా, ఈ కాకి ఆ కిటికీలోంచి బయటకు వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నోవాహు బహుశా సాయంత్రం వరకు ఏదో ఒక గుర్తు తీసుకొస్తుందేమో, నీరంతా ఎండిపోయిందో లేదో, తాము ఒక దరికి చేరవచ్చో లేదో, పరిస్థితి ఎలా ఉందో ఈ సమాచారం ఈ కాకి తెస్తుందేమో అని పాపం నోవాహు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే అది బయటికి పోవటమే తడువు, వెనక్కి రాలా. చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు, ఆ వెంట బయటికి వెళ్ళగానే జల ప్రళయంలో నశించినటువంటి అనేకమైన శవాలు అక్కడ నీటి మీద తేలియాడుచూ ఉన్నాయట. అప్పుడు ఈ కాకి వెళ్ళి ఆ యొక్క శవాల మీద కూర్చొని తనకిష్టమైన ఆహారం దొరికిందన్నట్లుగా అది తింటూ అది కాలం గడుపుతూ ఉంది. రాలా, చాలా రోజులకి శ్రేష్టమైన ఆహారం దానికి దొరికింది. ఎందుకంటే కుళ్ళిపోయిన ఆహారం నోవాహు వాడిలో దొరకదు, నోవాహు పెట్టలేదు. ఎందుకంటే అది శ్రేష్టమైన స్థలంలో నిలవలేకపోయింది. నోవాహు విడవగానే తిరిగి లోపలికి రాలేదండి. అలాగే లోక సంబంధులకు
లోక విషయాలు ప్రియముగా ఉంటాయి, ఇష్టముగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ దేవుని సహవాసంలో ఉన్న, దేవుని సంఘంలో ఉన్న, దేవుని పరిచర్యలో ఉన్న వారు లోకం కనపడగానే వాడలో నుండి పారిపోయిన కాకిలాగా ఆ లోకంలో చక్కగా కలిసిపోతారు, చక్కగా ఇమిడిపోతారు, వారితో ముచ్చట్లాడతారు. చూసారెంత భయంకరమైన పరిస్థితితో. కాబట్టి పిల్లలు గమనించినట్లయితే ఈ వేషధారి కాకి బయటకు వెళ్ళిపోయింది. అలాగే వేషధారులు కూడా లోకంలోకి వెళ్ళిపోతే వారితో ఫిక్స్ అయిపోతారండి, వారితో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, వారితో కూడా సమానమైన వారమని వారితో కలిసిపోతారు. కానీ దేవుని పిల్లలు కలవలేరు, ఆ మురికి కోపంలో వారు ఉండలేరండి. బైబిల్లో అనేక సందర్భాలు మనం చూడొచ్చు. పేతురు భక్తుడు అంటాడు, కడుగుబడిన పంది మరలా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అది పంది కనుక ఆ బురదలోనికే వెళ్తుందంటండి. చాలామంది బ్రతుకులు మారవండి. ఒకవేళ ఆపత్కాలంలో, కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, ఇరుకు కాలంలో దేవుని నమ్మామని చెప్పేసి మా సంఘాలకు వచ్చేస్తారు, కొద్ది రోజులు ఉంటారు, వాక్యంతో ఏదో సర్దుకుపోయినట్టుగా ఉంటారు, ఏదో ఇబ్బందిగా అయినప్పటికీ కూడా పాస్టర్ గారు ఏమనుకుంటారో, ఎందుకంటే మనం కష్టం ఉన్నప్పుడు వచ్చాం, ఈరోజు బయటకు వెళ్ళిపోతే పాస్టర్ గారు ఫీల్ అవుతారేమో, కాబట్టి వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు అనుకుని తప్ప దేవునికి ఇష్టలుగా ఉన్నామా, దేవుని చిత్తం చేస్తున్నామా, మనలోనికి ఆ వాక్యం వెళ్తుందా లేకపోతే మన తలపై నుండి వెళ్ళిపోతుందా, ఈ విషయాలు ఆలోచించరు. ఎందుకంటే ఎంత కడిగినా దాని గుణం పందే. పిల్లలు గమనిస్తే ఈ వాక్యము మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని బైబిల్ చెప్తుంది. ఇంకా భక్తులు అంటాడు, వాక్యంతో ఉదక స్నానం చేస్తున్నారని. అయితే వీరు వాక్యంతో కూడా ఉదక స్నానం చేయడానికి అంగీకరించరండి. ఒకవేళ రెండు ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకతలు. శరీర సంబంధమైన శుభ్రత, అంతరంగంలో శుభ్రత. కాబట్టి వీరు శరీర సంబంధంగా తెల్లని వస్త్రాలు వేస్తారు. చూస్తే మీకు ఆశ్చర్యం కలుగు, దేవదూతల వలె ఉన్నారని కూడా అంటారు కదా. కాబట్టి వీరు తెల్లని వస్త్రాలు వేసుకొని వారి హృదయం నిండా నల్లని కార్యాలు ఉంటాయండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ యొక్క వాడలో నుంచి బయటకు వచ్చిన కాకిలాగా, సంఘంలో నుంచి బయటకు వెళ్ళగానే, తనకు సంబంధించిన వారు తారసపడగానే వెంటనే ఈ పంది బురదను చూసి ఆశించి దాంట్లోకి ఉరికినట్లుగా వీరు కూడా ఆ పాపంలోనికి ఉరికేస్తారు, ఆ మురికి కూపంలోకి ఉరికేస్తారు. వేషధారులు వారికి వాక్యం ఎక్కదండి, దేవునితో సహవాసం వారికి అర్థం కాదు. అయితే చాలామంది పాస్టర్స్కి హ్యాపీ ఏంటో తెలుసా? ఈ పందులను తోమి శుభ్రపరచి దాన్ని వాళ్ళ యొక్క మందిరాల్లో కట్టేసి పెడుతున్నారు. దానికి ఇష్టమైన ఆహారం మంచి గోధుమలతో పోషించరు, శ్రేష్టమైన దేవుని వాక్యంతో పోషించరు. ఎందుకంటే దానికి ఇష్టమైన ఆహారం, ఎందుకంటే అనుకూలమైన బోధకులు వీళ్ళు. పిల్లలు ఇక్కడ గమనిస్తే ఒకసారి ఒక దైవదాసుడు అమెరికా పట్టణంలో పశువుల కాపరుల యుద్ధకు వెళ్ళాడట. అక్కడ ఆ కాపరుల్లో చాలామంది ఉన్నారు, కొందరు పశువులను కాస్తున్నారట, మరికొందరు గొర్రెలను కాస్తున్నారంట, మరికొందరు పందులను కాస్తున్నారంట. కాబట్టి ఈ దైవదాసుడు అడిగాడంట, సహోదరుడా వీరందరూ ఎవరు అంటే, వీరందరినీ కూడా పశువుల కాపరులే అంటారండి అన్నాడంట. అది ఎలా సాధ్యం? అక్కడ గొర్రెలు మాత్రమే కాదు, పశువులు మాత్రమే కాదు, వారు అపవిత్రమైన పందులను కూడా కాస్తున్నారు కదా అంటే మీరు ఏమైనా చెప్పండి, వారు కాపరులు, వారు కాపరులని పిలుస్తారు అని. నిజంగా ఈరోజు సేవకులు ఎలా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి వారు దేన్ని పెంచుతున్నారు వారికి అర్థం కావట్లేదు. వారి సహవాసంలో ఉండేవి ఇంతకీ గొర్రెలేనా, లేకుంటే పశువుల, లేకపోతే పందుల? దయచేసి కఠినంగా మాట్లాడుతున్నారేంటి పాస్టర్ గారు, మెత్తగా చెప్తూ కఠినమైన మాటను ఉపయోగిస్తున్నాడు అని బాధపడొద్దు. దయచేసి బైబిల్ చెప్తుందండి, బైబిల్ చెప్తుందండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో ప్రయాసతో ఈ వాక్యం నీవు మారాలన్నమ్మా, నీ జీవితాన్ని మార్చుకోవాలని సహోదరుడా సహోదరి అలక్ష్యం చేయకండి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైతే పరిశుద్ధమైన గొర్రె కడుపున అపవిత్రమైన పందిపిల్ల ఎలా పుడుతుందండి? గమనించారా? ఆత్మ సంబంధులమైతే మనం కూడా పరిశుద్ధమైన దాని యందు ఆశ కలిగి ఉంటాం. భిన్నమైనది మనలో ఎన్నడూ ఉండదు. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కాకిని వదిలేడు. అది ఎంతకు తిరిగి రాలా? అప్పటి వరకు తన యజమాని దగ్గరే ఉంది. అతడు పెట్టే ఆహారమే తింది. అతనితో కూడా చక్కగా అరుస్తూ కేకలు వేస్తూ కావు కావు అంటూ తిరిగి ఉండొచ్చు. ఇతను కూడా ఉబ్బి తబ్బిబ్బాయి ఉంటాడు. నిజంగా నేను అనుకుంటున్నాను, ఈ నోవాహుకు అన్ని పక్షులు ఉండగా మరి కాకిని ఎందుకు వదిలేడా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. మొదట వదిలిందే కాకిని. మీరు దయచేసి గమనించాలి. కారణం ఏంటంటే ఇది దేనికి తట్టుకోలేదండి. ఈ లోక సంబంధి చిన్న శ్రమను కూడా తట్టుకోలేడు, ఆకలిని తట్టుకోలేడు. కొంతమంది విశ్వాసులు మా దగ్గరకు వస్తారు, నేను వాక్యం బోధిస్తా ఉంటే చాలామంది శ్రద్ధగా వింటారు. కొన్నిసార్లు సమయం కొంచెం మించిపోద్దండి. వెంటనే ఈ అవిశ్వాసి అయిన కాకి టైం చూస్తుందండి. టైం చూసి గడియారం కేసి నాకేసి చూస్తూ ఉంటాను, గడియారం కేసి నాకేసి చూస్తూ ఉంటాను. నాకు అర్థమైపోద్ది, ఈ కాకి కడుపు కాలుతున్నట్టుంది కాబట్టి ఇప్పుడు తలుపు తీస్తే పారిపోద్దని నాకు తెలుసు అని. కాబట్టి అలాంటి కాకుల వల్ల శ్రద్ధగా వాక్యం వినేటటువంటి శ్రేష్టమైన విశ్వాసి అయిన పావురం వంటి గుణం కలిగిన నిజ విశ్వాసులు నష్టపోతున్నారండి. కాబట్టి ఈ కాకి నోవాహు చుట్టూ కావు కావు అని దగ్గరగా ఉండి తిరిగినట్లుగా ఉండి ఉండొచ్చు. నేను ఒకటి గమనిస్తున్న సంఘంలో యథార్థమైన విశ్వాసుల కంటే ఈ వేషధారులే ఎక్కువ దగ్గరగా ఉన్నట్లుగా కనపడతారు. పాస్టర్ గారండి, అది చేసేద్దామండి, ఇది చేసేద్దామండి, అది కట్టేద్దామండి, ఇది కట్టేద్దామండి, అన్నీ మనమే చూసుకుందామండి, సేవ ఇలా అభివృద్ధి చెందాలండి అని ఒట్టి ఒట్టి కబుర్లన్నీ కూడా కాకిలాగా కావు కావు అని చెప్తూ ఉంటాయి. వారు అలా అంటూ ఉంటారు. అయితే నాకు తెలుసు విత్తనం తేడా ఉందని. కాబట్టి తలుపు తీయగానే వెంటనే రెక్కలు ఆడించుకుంటూ కాళ్ళు దులిపేసుకొని వెంటనే వేరొక సంఘంలో వాలిపోతారు. అప్పుడు దానికి హాయిగా ఉంటుంది. ఎందుకంటే దాని చెవునకు దురద ఉంది, దురద చెవులు గల గుంపులోనికి అది వెళ్ళిపోతుంది. చివరి కబురు చెప్తుంది, పాస్టర్ గారు బాగున్నారా? బాగున్నామయ్యా, మేము ఈ టౌన్లోకి వచ్చేసాక ఒక పెద్ద చర్చిలోకి వెళ్ళిపోతున్నాం పాస్టర్ గారు. మంచిది బాబు. అక్కడ పాస్టర్ గారు నిజంగా ఆ దేవాలయం అంటే దేవాలయం కాదు పాస్టర్ గారు, మనది ఎందుకు పనికిరాదు, దానికి దిష్టి తీయటానికి కూడా పనికిరాదు. మంచిదేనాయినా, పనికి రాకుండా ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు, నేనేం చేయమంటావు. అంతేకాదు పాస్టర్ గారు, నిజంగా ఆ మందిరంలోకి వెళ్తే పాస్టర్ గారు స్వర్గంలోకి వెళ్ళినట్టుగా ఉంటుందంటే ఇంకా అక్కడే ఉండిపోనైనా పరలోకం నీకు వద్దులే. దైవ సేవకులారా, ఎలాంటి వారిని మీరు పిలుచుకుంటున్నారు? ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి గమనించండి. కాబట్టి ఈ కాకి తలుపు తీయగానే వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఒత్తిడికి ఉండలేదు. శ్రేష్టమైన జీవం కలిగిన వాక్యం దానికి పట్టదు, ఎందుకంటే దానికి కథలు కావాలి, దానికి లోక ఆకర్షణ కావాలి, అలంకారాలు కావాలి, గొప్పతనాలు కావాలి, వైభవాలు కావాలి, లోకాశలు కావాలి. కాబట్టి కాకులో నిజ సంఘంలో ఉండలేవు. వేషధారులను ఒక కంట కనిపెట్టాలని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ కాకులను చక్కగా వాళ్ళు క్యాష్ చేసుకుంటారని. ఎందుకంటే కాకి చెత్త చెదారం అంతా తెస్తుంది, ఎలాగోలాగా మోసాలు చేస్తుంది, తమ ధనాన్ని వడ్డీలకు ఇస్తుంది, తమ కలిగినది దుర్వ్యాపారం చేస్తారు. కాబట్టి ఏదైతేనేమి వారు సంపాదిస్తారు ఆ మురికంతా తెచ్చి ఈ సేవకులకు ఇచ్చేస్తారు. చాలా సందర్భాల్లో పలువురు వచ్చి, పాస్టర్ గారు మీకు ఫలాంది చేయాలని ఉందండి, మాకు ఫలాంది చేయాలని ఉందండి, ఫలాని వస్తువులు ఇవ్వాలని ఆశనాలు కలుగుతుందండి, ఆశనాలు కలుగుతుందండి అని అనేకులు చెప్పటం నేను విన్నాను.
అయితే ప్రార్థనలో ప్రభు సన్నిధిలో అడిగితే, నా కుమారుడ ఆ వస్తువు ఎలాంటిదో నీకు తెలుసా అని. అయినా తెలియదయ్యా, అతడు అక్రమముగా సంపాదించిన దానిలో ఆ అక్రమమైనది దేవునికి వేస్తే ఒక పని అయిపోతుందని మొత్తం అతడు తీసుకొని కొంచెం నీకు వేయాలని చూస్తున్నాడు, వద్దని చెప్పు అన్నాడు. కాబట్టి నేను అన్నాను, మీ ప్రేమకు వందనాలండి. దయచేసి మీరు ఇచ్చే వస్తువు ఇంకా ఎవరన్నా మంచి సేవకులకి ఇచ్చేయండి. అంటే మీలాంటి అమాయకుల్ని ఈ కాలంలో చూడలేదు. వాని దృష్టిలో మేము అమాయకులం, ఈ కాకి దృష్టిలో నోవాహు అమాయకుడు. కాబట్టి యథార్థ సేవకులు లోకం దృష్టిలో వెర్రివారిగా ఉంటున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తదుపరి కాలంలో నోవాహు ఒక పావురాన్ని తీశాడు. అది చూడటానికి నల్లగానే ఉంది. ఆ నల్లని పావురాన్ని తీసి బయటికి పోవిడిచాడండి. వెంటనే అది కూడా బయటకు వెళ్ళింది. మొత్తం తిరుగుతుందండి. దాని అరికాలు మోపటానికి కూడా స్థలం లేదు. కారణం ఏంటో తెలుసా? అపవిత్రమైన దాని మీద ఈ పావురం నిలవదు, ఈ పావురం ఉండలేదు. అపవిత్రుల మధ్య అది సంచారం చేయలేదు. కనుక తిరిగి తిరిగి నోవాహు దగ్గరికి వచ్చేసింది, తిరిగి తన ఇంటికి వచ్చేసింది. ప్రియరా, నోవాహు లోపలికి తీసుకున్నాడు. అయితే కాకి ఏమైపోయింది? ఏమో చాలా రోజులైంది వెళ్ళిపోయి. ఎక్కడెక్కడో తిరుగుతుంది కాకి, దానికి లోకమే కావాలి. కానీ ఈ పావురం లోకంతో అంటుకట్టబడటానికి ఇష్టం లేదు దానికి. కారణం అది పరిశుద్ధమైన పవిత్రమైన పక్షి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గమనించినట్లయితే వేషధారైన కాకులు వంటి పరిస్థితులు కలవారు అనేకులు ఉన్నారు. అయితే పరిశుద్ధులు ఉన్నారు. ఈ పరిశుద్ధులు హిమము వంటి తెల్లని పావుర స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి తండ్రి పరిశుద్ధుడు కనుక వారు కూడా పరిశుద్ధంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు గమనిస్తే పావురము మురికిలో ఉండలేదండి. పావురంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? అది దాని యొక్క శరీరంలో ఒక నూనె వంటి ద్రవ పదార్థం ఉంటుంది. అది విడుదల చెబుతుంది. తద్వారా అదేం చేస్తుందో తెలుసా? ఆ పైన ఉన్నటువంటి మురికంతటి నెత్తుడు చేస్తుంది. దానికంటిన తడి లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ లోపల వెలుపల ఆ నూనె వంటి పదార్థము శుద్ధి చేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఆ మురికిని వెళ్ళగొట్టేస్తూ ఉంటారండి. అది వారికి అంటనివ్వరు, అది లోపలికి రానివ్వరు. కాకికున్న గుణం ఏంటంటే అది చిన్న చిన్న చిరుధాన్యాలను తింటుంది, అలాగే కుళ్ళిపోయిన ఆహారాన్ని తింటుంది. కాబట్టి అది రెంటికి కూడా తట్టుకుంటుందండి. అటు లోకంలో బ్రతుకుద్ది, ఇటు దేవుని సంఘంలో కూడా గొప్ప విశ్వాసులా కూర్చుంటుంది. ప్రియులు ఇక్కడ గమనిస్తే ఆ రెంటికి కూడా తట్టుకోగలిగినటువంటి గుణం ఈ కాకి ఉంది. కానీ ఆత్మ ద్వారా నడిపించబడేవారు లోకంలో చాలా మృదువుగా ఉంటారండి వారు. ప్రైజ్ గాడ్. ఇక్కడ గమనిస్తే పావురం యొక్క శరీరంలో ఆ యొక్క చెడు పదార్థాన్ని తింటే అరిగించుకునే గుణం దానికి లేదు. దాంట్లో ఆ పిచ్చు అనేటటువంటి పదార్థం లేదండి. అది లేదు గనక మాంసాహారాన్ని తీసుకుంటే చచ్చిపోద్ది, అపవిత్రమైన తీసుకుంటే చచ్చిపోద్ది. అది శ్రేష్టమైన గింజలను తింటుంది. నిజ విశ్వాసి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని హత్తుకుంటాడండి. పిల్లరా, ఆనాడు ఇజ్రాయేలీయులు కనాను ప్రయాణంలో ఉన్నప్పుడో దేవుడు వారికి ఆహారంగా పరలోకం నుండి దేవదూతలు తినేటటువంటి మన్నానిచ్చాడు. పిల్లరా, మనందరికీ తెలుసు. అయితే అది ఎంతో మధురమైన ఆహారం. అయితే కొందరు ఏమన్నారో తెలుసా? ఇది సవీసారం లేని ఆహారం. వారు విడిచి వచ్చిన లోక సంబంధమైన చేపలని, కీరకాయలని జ్ఞాపకం చేసుకుని ఏడ్చారండి. కొంతమంది తిండి కోసం ఏడుస్తారు, తిండి కోసం కొట్టుకుంటారు,
లోకం కోసం విలవిల్లాడిపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? నీతి కొరకు వారికి ఆకలి లేదండి. దేవుని రాజ్యం భోజనం కాదు, పానం కాదు. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అయితే వారికి అది పట్టదు. దేవుని చేత నడిపించబడిట వారు కోరుకోరు. వారు లోకస్తులు, కాకి వంటి స్వభావం కలవారు. పిల్లరా, గమనించినట్లయితే మనము దేవుని సంబంధులమైతే పావురం వంటి స్వభావం మనలో ఉంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలంటే ఆయన ఆత్మకు ఇష్టమైన వారిగా ఉండాలి. ఆ గొర్రెపిల్లను, ఆ పావురము స్నేహం కలిగి ఎలాగైతే నడిపిస్తుందో అలాగే దేవుని ఆత్మ మనలను కోరుకుని, ఈయన నా ప్రియ కుమారుడు, ప్రభు చెప్పాడు, నేను మీ యందున్న ఎడల, మీరు నా యందున్న ఎడల, మీకు ఏది ఇష్టమో అడగండి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. దేవుని పిల్లలు దేవుని సహవాసం విడిచి ఉండలేరు. దేవుని పిల్లలు దేవుని సన్నిధి విడిచి ఉండలేరు. ఆనాడు మోషే ఏమన్నాడు తెలుసా? నీ సన్నిధి రాని ఎడల మమ్మను ఇక్కడ నుండి తోడుకుని వెళ్ళొద్దు అని చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో మీకు ఒక మనవి. మీరు కూడా హిమము వంటి తెల్లని పావురం వలె ముడత, మచ్చ, డాగు, కలంకం లేకుండా ప్రభువు కోసం నిలబడి ప్రభువు రాకడలో ఎత్తబడాలనే ఆశ కలిగి ఉన్నారా? అలాంటి ఆశ మీకుంటే పరిశుద్ధపరచు క్రీస్తు రక్తం ఇక్కడ ఉంది. 1 యోహాను 1:7 యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనను పవిత్రపరుస్తుంది. ఆ యొక్క పావురంలో పరిశుద్ధపరిచే నూనె ఎలా ఉందో క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరిచే గుణం ఉంది. కాబట్టి ఆ రక్తము మనను కడగటానికి అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రక్షాళనానికి మనము అర్పించుకోవాలి. అంతేకాని ఆత్మని చెప్పి భౌతిక ఆశీర్వాదాల గురించి ప్రేరేపించి ఆ యొక్క కాకిని బయటకు వదిలితే హ్యాపీగా ఎగిరిపోయినటువంటి విధానం తప్పు. పరిశుద్ధాత్మ లోకంలోకి తోయేదో, లోకంతో అంటుకట్టేదో, లోకం నుండి వేరు చేస్తుంది, ప్రభు యొద్దకు చేరుస్తుంది, పైనున్న వాటిని చూపిస్తుంది, ఆయన రాకడలో ఎత్తబడటానికి మనల్ని ప్రేరేపిస్తుంది, ప్రభువు కొరకే జీవించేటట్టుగా చేస్తుంది, ఆయనతో యుగ యుగాలు జీవించినట్లుగా మనల్ని నడిపిస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యమును విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నిజ క్రైస్తవులుగా, కేవలం నామకార్థులుగా కాకుండా, ముడత, మచ్చ, డాగు లేకుండా ఈ వాక్యంతో ఉదక స్నానం చేస్తూ నీ కొరకే జీవించే కృపదాయ చేయండి. నీ ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఈ కుటుంబాలందరికీ దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ కె జాన్ గారు, ఇవాంజలిస్ట్ ఆకివీడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 5342-35. మా సెల్ నంబర్స్ 9010319843, మరి ఒక నెంబర్ 9491001743. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుచున్న ఈ పరిచర్యకు సహకరించుటకై దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఎడల స్క్రీన్పై చూపించబడుచున్న మా ఆన్లైన్ అకౌంట్ నెంబర్కు మీ కానుకలు పంపించగలరు.